ఆధ్యాత్మిక నగరం తిరుపతి రోజు రోజుకు తన పరపతిని పెంచుకుంటూ విమానయాన రంగంలో దూసుకుపోతోంది. ప్రధాన నగరాలకు మించి ఆక్యుపెన్సీని సాధిస్తూ ప్రైవేట్ విమానయాన సంస్థలకు అక్షయ పాత్రలా కనిపిస్తోంది. అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి మోడీ శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క విదేశీ విమానం కూడా ఇక్కడ నుంచి ఎగరలేదు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి రోజు రోజుకు తన పరపతిని పెంచుకుంటూ విమానయాన రంగంలో దూసుకుపోతోంది. ప్రధాన నగరాలకు మించి ఆక్యుపెన్సీను సాధిస్తూ ప్రైవేట్ విమానయాన సంస్థలకు అక్షయ పాత్రల కనిపిస్తోంది. అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి మోడీ శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్న ఒక్క విదేశీ విమానం కూడా ఇక్కడి నుంచి ఎగరలేదు. తిరుమలలో వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులొస్తుంటారు. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి మరింత అభివృద్ధి చెందింది. మొత్తంగా చూస్తే ఏటా 2.5 కోట్ల మంది తిరుపతికి వస్తుంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారు 78% ఉంటే ఇతర వ్యవహారాల కోసం వచ్చేవారు 22%. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా హైదరాబాద్ నుంచే తిరుపతికి ప్రయాణం చేస్తున్నారు. అక్కడి నుంచే అత్యధిక విమానాలు ఉండడంతో హైదరాబాద్ వెళ్తున్నారు. తాజాగా బెంగళూరు నుంచి కూడా సర్వీస్ మొదలైంది. రేణిగుంట నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియాతో పాటు ట్రూజెట్, ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్లకు తోడుగా 6 నెలల క్రితం ఇండిగో కూడా తన సర్వీసులు ప్రారంభించింది. రోజువారీ 13 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ప్రత్యేక విమానాలు కూడా ఉన్నాయి. 1976లో మొదలైన రేణిగుంట విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. 2014 ముందు ఏటా 100,000 మంది కూడా దాటని ప్రయాణికుల సంఖ్య ఇటీవల పెరిగింది. సుమారు 60% వృద్ధి సాధిస్తోంది. తిరుపతికి ఎక్కువ సర్వీసులు రావడంతో పాటు హైదరాబాద్ నుంచి 3 సంస్థలు సర్వీసులు మొదలెట్టడం ఇందుకు కారణం. ఇంతవరకు బాగానే ఉన్న తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం గుర్తించి దాదాపు 3 ఏళ్లైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా ఎగరలేదు. జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే కార్మికులు ఎక్కువ. దీంతో రేణిగుంట నుంచి దుబాయ్కి సర్వీసును ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. శ్రీవారి దర్శనానికి ఏటా 2 నుంచి 5 లక్షల మేర విదేశీయులు వస్తున్నారు. ఈ సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటే విదేశీ విమానాలు నడిపే వీలుంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందోనని ఎదురు చూస్తున్నారు స్థానికులు. మనకి దేశవ్యాప్తంగా దీనికి ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు హానెస్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట వస్తుంది, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో ఇతర దేశాలకు వస్తే బాగుంటుందని, అది అందరికీ తెలుసు బాగుంటుందని. అందుకోసం ఇక్కడ టికెట్లు కొనేవాళ్ళు కొంచెం ఎక్కువ అయిపోతే ఎయిర్లైన్స్ కూడా వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయిన్స్ ఏం లేవు, టికెటింగ్ ప్రాబ్లమ్స్, వారికి నమ్మకం కలగాలి. దీనివల్ల మనకి ఒక వ్యాపారం చేయగలుగుతామని. ఏ భారతీయుడు ఏ రిజిస్ట్రేటెడ్ ఇది ఉంటే, ఏ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్స్ అంటే బయలాటరల్ ఇది ఉంటే ఖచ్చితంగా వాడడానికి ఏమి ఇబ్బంది లేదు. మేము కూడా ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. మరోవైపు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిన అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కానీ కట్టడాలు కానీ పూర్తి స్థాయిలో లేవు. ఆధ్యాత్మిక నగరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి విదేశీ సర్వీసులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.